నమస్కారం వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ ఈనాటి మన రియల్ ఎస్టేట్ టీవీలో కొత్త అప్డేట్స్ మేము ముందుకు తెచ్చేసింది మరి ఇప్పటి వరకు ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ ఇల్లుకు సంబంధించి విల్లాకు సంబంధించి ఎన్నో వీడియోస్ చూసాము మరి ఇల్లు కట్టుకోగానే మనం ఎంతసేపటికి మనకి సెక్యూర్ ఏంటి ఇంటికి అంటే గుమ్మం ప్రతిసారి మనం టేక్ డోర్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తూ ఉంటాం కానీ ఒక ఇల్లుకి ఎంత సెక్యూర్ గా ఉంటే మన ఇల్లు ఎంత జాగ్రత్తగా ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం సో అలాంటి డోర్స్ స్పెషాలిటీ ఈ రోజు మనం మాధవూర్లో ఉన్న హైలీఫ్ స్టీల్ డోర్స్ అండ్ విండో షోరూమ్ కి వచ్చేసాం మరి షోరూమ్ లో ఎలాంటి స్పెషలైజేషన్ విండోస్ గానీ డోర్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం వెల్కమ్ సో షోరూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యాము డోర్స్ చూస్తున్నాము వీరు మనకు చెప్పింది స్టీల్ డోర్స్ అని ఇక్కడ కనిపిస్తుంది వుడెన్ డోర్ లాగా ఉంది మరి ఇది స్టీల్ వుడెన్ అని తెలుసుకోవడానికి మరి షోరూమ్ ఎగ్జిక్యూటివ్ మనతో పాటే ఉన్నారు కరుణశ్రీ గారు హాయ్ హలో అండి హలో ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మీ డోర్ స్పెషాలిటీ ఏంది ఇది వుడ్ వుడ్డా ముందుగా నాకు చెప్పండి ఇవి వుడెన్ డోర్స్ కాదండి వుడ్ ఫినిష్ లో ఉన్న స్టీల్ డోర్స్ ఇవి ఎలా అంటే ఇవి మనకి రెసిడెన్షియల్ పర్పస్ గా మెయిన్ మనకి యూజ్ అవుతాయి వీటి యూజర్స్ ఏంటనేది చూపించి చెప్తాను ఓకే అండి మీరు ఇప్పటి వరకు ఎన్నో ఉడెన్ డోర్స్ చూస్తుంటారు బట్ ఇవి స్పెషల్ ఏంటంటే స్టీల్ డోర్స్ మనకి మెయిన్ సెక్యూరిటీ హౌస్ అంటేనే మెయిన్ మనం సెక్యూర్ గా ఉంచుకోవాల్సింది డోర్స్ కాబట్టి ఇవి మెయిన్ మనకి సెక్యూరిటీ పర్పస్ ఐలిఫ్ కంపెనీ నుంచి మనకి స్టీల్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సో మేడం నేనైతే కొత్తగా వింటున్నాను స్టీల్ డోర్స్ మరి ఇది కంపెనీ స్టార్ట్ అయింది నేను కొత్తగా విన్నానా లేదంటే మీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ లేదండి మన కంపెనీ ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ నుంచి మన కంపెనీ ఇక్కడ ఉంది ఇక్కడ మనకి హైదరాబాద్ లో ఎప్పటి నుంచి అవైలబుల్ అంటే టూ నైన్టీన్ నుంచి మనకి హైదరాబాద్ లో అవైలబుల్ ఇది మనకి హైదరాబాద్కి మెయిన్ బ్రాంచ్ ఇది వచ్చేసి ఈ మెయిన్ బ్రాంచ్ నుంచి మనకి డీలర్షిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి డీలర్షిప్స్ అనేవి మనకి నిజామాబాదు సత్తుపల్లి ఖమ్మం కడప మహబూబ్ నగర్ ఇలా కొన్ని ప్లేసెస్ లో డీలర్షిప్స్ అనేవి రన్ అవుతున్నాయి మనకి టూ నైన్టీన్ నుంచి హైదరాబాద్ లో మనకి ఇది చాలా మంచిగా సేల్ అవుతున్నది రన్ అవుతున్న బిజినెస్ కరుణ గారు నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క డోర్ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉంది మరి ఒక్కొక్క డోర్కి ఒక్కొక్క డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా సో అలాంటి డిఫరెన్సెస్ అన్నీ మా వ్యూర్స్ కోసం చెప్తారా మరి చెప్తానండి వీటికి ఏంటంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి లాకింగ్ సిస్టమ్ కానీ డోర్స్ కానీ సైజెస్ కానీ చాలా డిఫరెన్సెస్ మోడల్స్ డిఫరెంట్ గేజెస్ అన్ని ఉన్నాయి అవన్నీ మీకు ఎలా ఏంటి అనేది నేను మీకు విజువల్ గా చూపిస్తాను ఓకే మేడం నాకు దీన్ని చూస్తే చాలా రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది నాకు మెయిన్ గా దీని గురించి తెలుసుకోవాలని ఉంది ఓకే ఈ డోర్ ఏంటంటే మన దగ్గర టూ షీట్స్ లో డోర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అవి ఎలా అంటే గ్యాల్వనైజర్డ్ స్టీల్ గ్యాల్ వాల్యూమ్ స్టీల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డోర్ ఏంటంటే గ్యాల్ వాల్యూమ్ స్టీల్ గ్యాల్ వాల్యూమ్ స్టీల్ అనేది మనకి ఓన్లీ హయ్యర్ గేజ్ లోనే అవైలబుల్ ఉంటుంది ఇది ఎలా అంటే ఈ లోపలికి రండి ఇది వచ్చేసి వాల్యూమ్ షీట్ డోర్ ఇదేంటంటే మనకి హయ్యర్ గేజ్ హయ్యర్ గేజ్ మీన్స్ ఎయిటీ ఎయిట్ ఎంఎం లీఫ్ థిక్నెస్ సింగిల్ డోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ డోర్ మనకి ఏంటంటే ఇప్పుడు ఉడెన్ డోర్స్లో లాకింగ్ అనేది ఇంతవరకే ఉంటుంది సో మనకి మెయిన్ ఈ డోర్స్ అనేవి సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ పర్పస్ కాబట్టి మనకి మెయిన్ ఫైవ్ డైరెక్షనల్ లాకింగ్ సిస్టమ్ ఈ బుల్లెట్స్ అనేవి మనకి ఫైవ్ డైరెక్షన్స్లో ఉంటాయి ఇది వచ్చేసి మన కీ ఇక్కడ నుంచి మనం ఈ కి దీన్ని ఆపరేట్ చేద్దాం ఎలా అంటే వన్ టర్మ్ టూ టర్మ్ ఇలా ఇదొక లాకింగ్ ఇదొక లాకింగ్ ఈ కింద కూడా లాకింగ్ వస్తుంది మనకి నెక్స్ట్ ఆ కింద పై పైపాట్లు ఈ ఫైవ్ డైరెక్షనల్ లాకింగ్ సిస్టమ్ అనేది మనకి అన్ని డోర్స్కి కి ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ డోర్ గ్యాల్ వాల్యూమ్ షీట్ కాబట్టి మనకి దీని లాకింగ్ సిస్టమ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ మనకి ఇన్సైడ్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు ఇన్సైడ్ వచ్చేటప్పటికి ఇదొకటి ఇలా ఇలా ఒక బుల్లెట్ అనేది ఆపరేట్ అవుతుంది ఇన్సైడ్ ఒక లాక్ ఇది వచ్చేసి వ్యూవర్ ఈ వ్యూవర్ ఏంటంటే మనం ఇన్సైడ్ నుంచి బయట ఎవరైనా మనకి ఉంది లేంది ఎలా అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది మనం డోర్ అంతా ఓపెన్ చేయాల్సిన పని లేదు నెక్స్ట్ మనం దీని ద్వారా చూసినా కూడా బయట ఎంతమంది ఉన్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలిసిపోతుంది ఇంత సెక్యూరిటీ డోర్స్ ఇంకా మనకి ఎలా ప్రైజెస్ లో ఉన్నాయి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయా ఒక్కసారి ఇంకా కరోనాని కనుక్కుందాం కరోనా గారు ఈ డోర్ అయితే అయిపోయింది మరి ఇది చూస్తే ఇంకొక డిఫరెంట్ గా అనిపిస్తుంది సో ఈ డోర్ గురించి ఇవేంటంటే అది మనం ఫస్ట్ చూసిన డోర్ అంటే గ్యాల్ వాల్యూమ్ స్టీల్ డోర్ ఇవి వచ్చేసి గాల్వనైజ్డ్ స్టీల్ ఇవేంటంటే మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ లో కనిపిస్తాయి వచ్చేసి లోవర్ గేజ్ మీడియం గేజ్ హయ్యర్ గేజ్ అవి ఎలా అంటే మనం ఈ షీట్ యొక్క థిక్నెస్ గేజ్ మీన్స్ థిక్నెస్ దాన్ని మనం ఎలా అనేది చూపిస్తాను ఈ లోపలికి వెళ్ళండి సో ఇది వచ్చేసి మనకి గాల్వనైజ్డ్ స్టీల్ లోవర్ గేజ్ లోవర్ గేజ్ అంటే తక్కువ గేజ్ ఇది వచ్చేసి ఎలా అంటే మనం బెడ్రూమ్స్కి యూజ్ చేస్తాము ఎక్స్టర్నల్స్ ఎక్స్టర్నల్స్ అంటే సైడ్ డోర్స్ సైడ్ డోర్స్కి బెడ్రూమ్ డోర్స్కి వీటిని మనం యూస్ చేస్తాం ఈ గేజ్లో ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎంఎం లీఫ్ థిక్నెస్ ఈ ఫిఫ్టీ ఎంఎం లీవ్ థిక్నెస్లో ఫైవ్ డైరెక్షనల్ ఫైవ్ పాయింట్స్ ఉంటాయి ఎలా అంటే వన్ టర్మ్ నెక్స్ట్ వచ్చేసి టూ టర్మ్ నెక్స్ట్ మనకి ఇన్సైడ్ ఇన్సైడ్ ఇది ఒక సింగిల్ కీ ఇలా వచ్చేస్తుంది చూడండి సో ఇందాకట్లానే సి లాక్ సిస్టమ్ అయితే సేమ్ ఉంది కదా మీరు అన్నారు ఇది బెడ్రూమ్స్ కి సైడ్ డోర్ పర్పస్ యూస్ చేయాలి అన్నారు అంటే ఇది మెయిన్ డోర్ కి యూజ్ చేయడానికి లేదా సేమ్ మనకి మెయిన్ డోర్ లాగానే ఫైవ్ డైరెక్షన్ లాకింగ్ అనేది ఎక్స్టర్నల్ డోర్స్ కి ఉంటుంది మనకి బెడ్రూమ్ డోర్స్ కి వచ్చేటప్పటికి మనకి ఇంత లాకింగ్ ఉంటుంది బెడ్రూమ్ డోర్స్ కి వచ్చేటప్పటికి మనకి ఫుల్ లాకింగ్ అవసరం లేదు నెక్స్ట్ ఈ వ్యూవర్ కూడా ఉండదు ఆ డోర్ కూడా మీకు చూపిస్తాను నేను ఈ గేజ్ మాత్రం మనకి బెడ్రూమ్స్ కి ఎక్స్టర్నల్స్ కి యూజ్ చేస్తాం ఇది ఒక సింగిల్ కీ ఇన్ సైడ్ ఫైవ్ డైరెక్షనల్ లాకింగ్ సిస్టమ్ ఈ కీస్ అనేవి ఫ్రంట్ యూజ్ చేయొచ్చు నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మీడియం గేజ్ మీడియం గేజ్ అంటే సిక్స్టీ సెవెన్ ఎంఎం లిఫ్ట్ థిక్నెస్ లో వస్తుంది మనకి మనకి ఈ డోర్ ఏంటనేది మెయిన్ డోర్స్కి యూస్ చేస్తాము నెక్స్ట్ మనకి ఎక్స్టర్నల్స్ గాను మనం ఈ డోర్ అనేది యూస్ చేసుకోవచ్చు దీని లాకింగ్ కూడా సేమ్ ఉంటుంది ఎలా అంటే వన్ టర్మ్ టూ టర్మ్ బుల్లెట్స్ వన్ టూ త్రీ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ పైన వచ్చేసి ఫైవ్ ఫైవ్ పాయింట్ లాకింగ్ సిస్టమ్ మెయిన్ డోర్స్ అనేవి మనకి ఈ గేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీడియం గేజ్ నుంచి మనకి మెయిన్ డోర్స్ స్టార్ట్ అవుతాయి సింగిల్ డోర్స్ అవ్వచ్చు డబల్ డోర్స్ అవ్వచ్చు సన్ మదర్ డోర్స్ అవ్వచ్చు ఇలా ఏ టైప్లో అయినా సరే మనకి ఈ గేజ్ నుంచి డోర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ కూడా సింగిల్ కి నెక్స్ట్ చూడండి దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో వంట సింగిల్ గీతోనే మనకి ఫైవ్ డైరెక్షనల్ లాకింగ్ అనేది సెట్ అయిపోతుంది మేడం మనం లో చూసాము మీడియం చూసాము మరి ఈ డోర్ స్పెషాలిటీ ఏంటి నాకు ఇక్కడైతే రెండు లాక్స్ కనిపిస్తుంది ఇంతకు ముందు చూసిన దానికి ఒకటే కనిపించింది సో ఈ డోర్ డిఫరెంట్ గా అయితే ఉంది సో దీని స్పెషాలిటీ ఏంటి ఇది వచ్చేసి గ్యాలనైజర్ హయ్యర్ గేజ్ హయ్యర్ గేజ్ అంటే నైన్టీ ఎంఎం లీఫ్ థిక్నెస్ లో వస్తుంది మనకి ఈ నైన్టీ ఎంఎం లీఫ్ థిక్నెస్ లో మనకి ఈ ఫైవ్ డైరెక్షనల్ లాకింగ్ తో పాటు సపరేట్గా ఇంకొక లాక్ ఉంది ఇదేంటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలా లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఫైవ్ డైరెక్షనల్ కాకుండా ఇది ఒక సింగిల్ లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లోపల ఎవరైనా ఉన్న వాళ్ళు కీ లేకుండానే ఇలా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఇలా దీన్ని ఆపరేట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది నెక్స్ట్ అన్ని డోర్స్ లాగే సేమ్ లాకింగ్ ఫైవ్ డైరెక్షనల్ వన్ టర్మ్ టూ టర్మ్ అండ్ దిస్ వన్ వన్ టర్మ్ టూ టర్మ్ నెక్స్ట్ ఇది ఒక సింగిల్ కీ ఇన్ సైడ్ నుంచి ఎక్స్ట్రా ఇంకా నాకు ఇక్కడ డిఫరెంట్ గా ఒక బ్యాంకర్ లాక్ ఉంటుంది చూడండి అంత డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇక్కడ గ్రిల్ మోడల్ ఉంది సో దీని గురించి మేడం ఇది ఏంటంటే వచ్చేసి ఇది గ్యాల్ వాల్యూమ్ గాల్వనైజ్డ్ కాదండి గ్యాల్ వాల్యూమ్ స్టీల్లో హైయర్ గేజ్ అని చెప్పాను కదా గ్యాల్ వాల్యూమ్ స్టీల్లో నైన్టీ ఎంఎం లీఫ్ థిక్నెస్ లో మనకి ఒక గ్రిల్ డోర్ గ్రిల్ డోర్ టైప్ ఒక డోర్ ఉంది దీని పేరు డోర్ ఇన్ డోర్ మోడల్ డోర్ ఇన్ డోర్ అంటే స్పెషల్ డోర్ ఇన్ డోర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ డోర్ తో పాటు బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఉంటుంది విండో టైప్ లో ఉంటుంది దాన్ని మనం చూపిస్తాను లాకింగ్ ఏంటంటే ఫుల్ లాకింగ్ ఇలా ఉంటుంది మనకి ఈ ఫుల్ లాకింగ్ తో పాటు డోర్ ఇన్ డోర్ మోడల్ కాబట్టి ఇది ఒక విండో మనకి దీని ఎలా అంటే దీంట్లో కూడా త్రీ బుల్లెట్స్ అనేవి వస్తాయి ఇలా ఇప్పుడు మనం ఎవరైనా వచ్చారు నైట్ టైమ్స్లో సడన్ గా మనం ఇంత ఫుల్ డోర్ ఓపెన్ చేయాల్సిన పని లేదు దీనికి ఇలా ఫుల్ డోర్ కాకుండా ఇది ఇలానే క్లోజ్లో పెట్టేసి జస్ట్ మనం ఎవరైనా వచ్చి డోర్ నాక్ చేసినప్పుడు జస్ట్ ఇది ఆపరేట్ చేసి ఇలా చూసామంటే మనకి డైరెక్ట్గా సైడ్ ఎవరు ఉన్నారనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది సో మనం దీన్ని ఈ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు తెలుస్తుంది అండ్ మధ్యలో గ్రిల్ లాగా గ్రిల్ లాగా ఇది వచ్చేసి చాలా గట్టిగా ఉంటుంది దీన్ని బ్రేక్ చేయడానికి అవదు ఫస్ట్ దీన్ని బ్రేక్ చేయాలంటే ఇది వుడ్ కాదు స్టీల్ దీన్ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టం సో కాబట్టి మనకి ఇంత సేఫ్టీ ఉంది కాబట్టి మనం ఇలా కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు దీనికి కూడా మనం బుల్లెట్స్ ఇస్తాం త్రీ బుల్లెట్స్ దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకొని ఇలా చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా మనకి అన్నోన్ పర్సన్ ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ నుంచి చూసుకోవడానికి చాలా సెక్యూర్ అంటే ఈ డోర్ అండ్ స్పెషల్ గా ఉంది చాలా బాగుంది సో ఇప్పటి వరకు డోర్స్ ఎలా ఉన్నాయి ఏంటో చూసాము ఇండియన్ కల్చర్ ఎవరైనా సరే మనకి మెయిన్ గా గడప అంటే ఇది చూస్తేనేమో వుడెన్ కలర్ లో ఉంది ఇక్కడ చూస్తే స్టీల్ లాగా ఉంది కదా సో దీనిది ఏంటి ఇదేంటంటే ఇది మనం గడప అనేది స్టెయిన్లెస్ స్టీల్ ఇస్తాం ఈ డోర్స్ అనేవి గ్యాల్ వాల్యూమ్ గ్యాల్వినైజ్డ్ స్టీల్ ఈ గడప వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇది ఎలా అంటే మనం ఈ వుడ్ ఫినిష్ లోనే మనం ఈ గడప ఇలా ఇచ్చామనుకోండి అనుకోండి ఇలా మనకి నడిచేటప్పుడు స్క్రాచెస్ పట్టచ్చు ఇలా నడిచేటప్పుడు చాలా వరకు స్క్రాచెస్ అనేవి పడిపోతూ ఉంటాయి ఇది అలా కాదు ఇది ఏంటంటే మనం ఎక్కువగా వాటర్ తో వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఏంటంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇస్తాం ఇది వచ్చేసి త్రీ జీరో ఫోర్ గ్రేడ్ లో స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి చెప్తారు ఇది వచ్చేసి ఎలా అంటే దీనికి మనం ఎల్లో పెయింట్ చేసుకోవచ్చు మన ఇండియన్ ట్రెడిషన్ లో ఎల్లో పెయింట్ అనేది కన్ఫర్మ్ కాబట్టి మనం దీని మీద మనం అది చేసుకోవచ్చా లేదా అని టెన్షన్ పడాల్సిన పని లేదు ఇది వచ్చేసి ఎలా అంటే ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ది ప్రైమర్ ఉంటుంది అది ప్రైమర్ చేసేసి మనం ఎల్లో పెయింట్ చేసుకొని నార్మల్గా పూజలు వాటర్ అవన్నీ యూస్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు సో ఇప్పటి వరకైతే చూసాం కదా డిఫరెంట్ డిఫరెంట్ డోర్స్ చూసాము డోర్ కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అసలు వరకు మెయిన్ డోర్స్కి కి పెద్ద డోర్స్ చాలా బాగుంది లాకింగ్ సిస్టమ్ బాగుంది మరి ఇన్సైడ్ బెడ్రూమ్కి కి వచ్చేసరికి ఏమైనా స్పెషల్ డోర్స్ బెడ్రూమ్స్కి వచ్చేటప్పటికి మనకి డోర్స్ ఇలా వస్తాయి లాకింగ్ అనేది మనకి ఇంత వరకే వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లాకింగ్ అనేది మనకి ఇంత వరకే వస్తుంది ఈ లాకింగ్ ఏ వస్తుంది ఇక్కడ వ్యూవర్ ఉండదు నెక్స్ట్ మనకి కింద గడప రాదు గడప రాకుండా ఇది ఒక చిన్న రాడ్ వస్తుంది ఈ రాడ్ ఏంటంటే మనం దీన్ని ఫిట్టింగ్ చేసేటప్పుడు టైల్స్ కిందకి వెళ్ళిపోతుంది అది మనకి బేస్ లో స్ట్రాంగ్ ఉండాలి కదా సో ఆ స్ట్రాంగ్నెస్ కోసం ఆ రాడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఈ డోరింగ్ కి ఇలా ఫిట్ అయిపోతుంది ఫిట్ అయిపోతుంది సో ఇప్పటి వరకు చూసిన డోర్స్ అన్ని వుడెన్ కలర్ లో వుడెన్ ఫినిషింగ్ లాగా ఉన్నాయి ఇది కొంచెం డిఫరెంట్ కలర్ చాక్లెట్ కలర్ లాగా ఈ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అవి ఎలా అంటే ఇలా ఈటీ వుడ్ ఫినిష్ అని చెప్పి ఈ కలర్ లో నెక్స్ట్ వుడ్ ఫినిష్ అని చెప్పి ఇలాగా ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్ కానీ డిఫరెంట్ కలర్స్ కానీ ఇలా డిఫరెంట్ డిజైన్స్ లో కూడా ఉంటాయి ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ నెక్స్ట్ మనకి డిజైన్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ప్లేనే మనం ఏం చేయం డిజైన్స్ లో కూడా మనం ఇవన్నీ చేసి ప్రొవైడ్ చేస్తాం జనరల్గా అంటే అనుకునేది ఏంటంటే వుడెన్ లోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ చేస్తారేమో అనుకుంటాము కానీ స్టీల్ డోర్లో మనకి ఓన్లీ స్టీల్ లాగా కాకుండా వుడెన్ ఫినిషింగ్ లాగా కనిపిస్తూ చాలా సెక్యూర్ పర్పస్ గా డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ ఫీట్ డోర్ ఇది ఎలా అంటే మనం మెయిన్ డోర్స్ కి యూజ్ చేసుకుంటాం ఇది ఎలా అంటే ఒక చిన్న డోర్ ఒక పెద్ద డోర్ టైప్ లో వస్తాయి దీన్ని మనం సన్ను మదర్ డోర్ అని ఎస్ఎం డోర్ అని అలా మనం దీన్ని పిలవచ్చు ఇలా కూడా మనకి డోర్స్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూసిన డోర్స్ అన్నిటిలో డబల్ డోర్స్ ఉంటాయి సేమ్ సేమ్ అలా కాకుండా మనకి ఇలా సన్ మదర్ డోర్ టైప్ లో కూడా ఉంటాయి మేడం దీన్ని చూస్తే ఇక్కడ స్మార్ట్ లాక్ అని ఉంది సో దీని ప్రత్యేకత ఏంటి ఇదేంటంటే ఇది స్మార్ట్ లాక్ ఇది మన స్టీల్ డోర్స్ కి ఫిట్ చేసుకోవచ్చు హ్యాండిల్ ప్లేస్ లో ఈ లాక్ అనేది ఫిట్ చేసుకోవచ్చు ఇది ఫోర్ డైరెక్షన్స్ లో మనకి అవైలబుల్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ నంబర్ లాక్ మాన్యువల్ కీ కార్డ్ ఇలా ఫోర్ స్పెషాలిటీస్లో మనకి ఈ లాక్ అనేది అవైలబుల్ అవుతుంది జస్ట్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇక్కడ సెన్సార్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా లాక్ చేసుకోవచ్చు మనం ఇన్సైడ్ నుంచి జస్ట్ ఇలా పెట్టామంటే ఆపరేటైప్ మళ్ళీ ఒకటి సింగిల్ కీ సో డోర్స్ చూసాము డోర్లో ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయో చూపించారు అదేవిధంగా మనకి గడప ఇది ఏం యూజ్ చేస్తున్నారో కూడా చెప్పారు లాక్ సిస్టమ్ ఏ విధంగా ఉంది స్మార్ట్ లాక్ వ్యూర్స్ది అది సిస్టమ్ కూడా చూపించారు కదా సో మనకి డోర్కి ఇది అవుట్ సైడ్ బార్డర్ లాగా ఉంది సో ఇది ఏంటి ఇది వచ్చేసి ఫ్రేమ్ డోర్ యొక్క ఫ్రేము మనకి ఇది ఎలా అంటే మన స్టీల్ డోర్స్ మీదకి మన ఫ్రేమే సెట్ అవుతుంది మనకి స్టీల్ డోర్స్ అనేవి ఎలా అంటే ఫ్రేము డోరు హ్యాండిల్ కీస్ ఇలా ఫుల్ సెట్ లోనే మనకి స్టీల్ డోర్స్ అనేవి అవైలబుల్ అవుతాయి ఫ్రేమ్ లేకుండా డోర్ లేకుండా ఇలా సపరేట్ సపరేట్ గా ఏది తీసుకోవడానికి అవ్వదు ఏదైనా సరే మన సైడ్ నుంచి ప్రొవైడింగ్ అనేది ఉంటుంది ఈ డోర్స్ ది ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఈ ఫ్రేమ్ కి ఇలా హోల్స్ అనేవి ఇస్తారు త్రీ ఫోర్ ఇలా హోల్స్ అనేవి ఇస్తారు ఈ హోల్స్ లోపలికి మనం ఇలాంటి యాంగర్ తో డ్రిల్ చేసి యాంగర్ బోల్స్ అనేవి ఫిక్స్ చేస్తాం అలాగే ఈ సైడ్ కూడా మనకి అలానే హోల్స్ ఇస్తారు ఈ హోల్స్ మళ్ళీ మనకి ఇలానే కనిపించవు మనం ఇవి క్యాప్స్ చేసేస్తాం క్యాప్స్ చేసేసి చేసేసి ఫిట్టింగ్ సో అయితే ఈ ఫిట్టింగ్ కూడా చూసాము ఏ విధంగా చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ లీఫ్లో స్పెషాలిటీస్ అంటే ఇప్పుడు నాకు ఒక ఒక క్వశ్చన్ వచ్చింది మేడం ఈ కీస్ ఉన్నాయి కదా సడన్ గా పోతే దాని పరిస్థితి ఎలా ఇవి ఎలా అంటే ఈ కీస్ కి కూడా మనకు ఒక స్పెషాలిటీ అనేది ఉంది ఈ లాక్ బాడీలో మనకి టూ మెకానికల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంది అవి ఎలా అంటే ఇలా మనకి ఎయిట్ కీస్ ఇస్తారు ఎయిట్ కీస్ లో ఇది ఇంజనీర్స్ కి ఇది మాస్టర్స్ ఇవి యూజ్ చేసుకునేటప్పుడు ఎవరైనా తీసుకువెళ్ళిపోయారు లేకపోతే ఎక్కడైనా పోయాయి అనుకున్నప్పుడు మనం ఈ కీ ఒకసారి ఈ ఫ్రంట్ బ్యాక్ యూజ్ చేసామంటే ఈ రెడ్ కీస్ అనేవి ఎక్కడున్నా సరే ఇన్వాలిడ్ అయిపోతాయి సో మీకు అనేది వర్క్ అవ్వవు ఇక ఈ కీస్ అనేవి ఈ మెకానిజం అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఈ కీస్లో మనం ప్రధానంగా తెలుసుకుంది ఏంటంటే ఈ రెండు డి డిఫరెంట్ చెప్పారు కదా సో ఒకసారి వచ్చిన ఓటీపీ ఇంకొకసారి నెక్స్ట్ టైం పనిచేయదు అన్నట్టుగా ఈ కీ సిస్టమ్ అలా ఉంది సో ఇవి కాకుండా ఇంకా అడ్వాంటేజెస్ ఏమున్నాయి నెక్స్ట్ ఇవి ఏంటంటే మనకి స్టీల్ డోర్స్ మెయిన్ వచ్చేసి మనకి సెక్యూరిటీ పర్పస్ నెక్స్ట్ సీజనబుల్ ఇష్యూస్ ఉండవు వుడెన్ డోర్స్ అనేవి సమ్ సీజన్స్లో క్లాషెస్ రావడం సరిగా పట్టకపోవడం ఇలా అయిపోతూ ఉండే సో అలాంటి ఇష్యూస్ మనకు ఉండవు నెక్స్ట్ మనకి చెదలు పట్టదు రస్ట్ ఇష్యూస్ ఉండవు సో ఇలాంటివన్నీ వీటి వల్ల ఉండదు నెక్స్ట్ మనకి ఇలా ఈ ఐలీఫ్ బ్రాండ్కి ఎలాంటి సర్వీస్ అయినా సరే మా సైడ్ నుంచే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అనేది మనం సర్వీస్ వారంటీ ఇస్తాం దీనికి సో ఏ సర్వీస్ అయినా సరే మా సైడ్ నుంచే ఉంటుంది మేడం ఇప్పటివరకు మనం మెయిన్ డోర్స్కి ఎంత సైజులో ఎంత అనేది చెప్పారు బెడ్రూమ్స్కి ఎలా ఉన్నాయి స్పెషల్ డిజైన్స్ అనేది చూపించారు కదా మరి బాత్రూమ్స్ బాత్రూమ్స్ మనకి ఫైబర్ డోర్స్ అనేవి మనం చేస్తాము ఇవి ఎలా అంటే వెయిట్ లెస్ లో వస్తాయి మంచిగా ఇవి కూడా ఎలా అంటే ఫ్రేమ్ డోర్ హ్యాండిల్స్ ఇలా ఫుల్ సెట్ లోనే మనకి ఐలిఫ్ట్ నుంచే మనకి బాత్రూమ్ డోర్స్ అనేవి కూడా మనకి ఉన్నాయి డిజైన్స్ కూడా ఎలా అంటే ఇలా ప్లేన్ డిజైన్స్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ మనకి గ్లాస్ డిజైన్స్ లా కావాలంటే కూడా మనకి ఇలా అవైలబుల్ అవుతాయి సో మేడం ఇప్పటి వరకు లీఫ్ నుంచి స్టీల్ డోర్స్ విండోస్ అన్నీ చూస్తారు కదా సో దీంట్లో మా వ్యూస్ అందరు స్పెషల్గా వెయిట్ చేసేది ప్రైజెస్ ఎలా ఉన్నాయి మరి ఇంత సెక్యూరిటీ డోర్స్కి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రైజెస్ ఉన్నాయా లేదా అని వెయిట్ చేస్తున్నారు మరి ఏ విధంగా ఉన్నాయి మనకి ప్రైజెస్ ఎలా అంటే ఇప్పుడు స్టీల్ డోర్స్కి వచ్చేటప్పటికి మన ప్రైజెస్ ఎలా ఉంటాయంటే సెవెంటీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ సెవెంటీన్ థౌసండ్ నుంచి నైంటీ ఫైవ్ టు వన్ ల్యాక్ వరకు ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఇలా ఫైబర్ డోర్స్కి వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ డిజైన్స్ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇలాగే గ్లాస్ డిజైన్స్ అనేవి టెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఈ ప్రైస్ డీటెయిల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే గేజ్ని బట్టి సైజ్ని బట్టి మనం ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేది క్యాల్కులేట్ చేసి చెప్తాం వీటి గురించి మనకి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ మనకి హైదరాబాద్ మాదాపూర్లో మనకి షోరూమ్ ఉంది సో ఇక్కడ వచ్చి విజిట్ చేశారంటే మీకు ఇంకా కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఎగ్జిక్యూటర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఐలీఫ్ నుంచి మనం స్టీల్ విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇవి ఎలా అంటే ఇలానే వస్తాయి ఇలా ప్యానెల్స్ గ్రిల్ ఈ యాక్సెసరీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం మీకు అడిషనల్ గా ఏమైనా అవుతాయి అంటే మీరు ఈ గ్లాస్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ కోటింగ్ పెయింటింగ్ అనేది మీరు సపరేట్గా చేయించుకోవాలి మనమైతే ఇలానే ప్రొవైడ్ చేస్తాం ఓకే మేడం ఇప్పటివరకు మెయిన్ డోర్స్ బెడ్రూమ్స్కి అదేవిధంగా మనకి ఫైబర్ డోర్స్ స్మార్ట్ లాక్స్ ఎట్లా యూస్ చేసుకోవాలి ఏంటి ప్రతి ఒక్కటి కూడా చెప్పారు మన వ్యూయర్స్ చూసారు కదా అంటే ఒక ఇల్లును దొంగలబారి నుంచే అవ్వచ్చు మనకు సెక్యూరిటీ లేకుండా సెక్యూరిటీ పర్పస్ అనేది మన ఐలీఫ్ కంపెనీ నుంచి స్టీల్ డోర్స్ అండ్ విండోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఈ డోర్స్ అన్నీ మీకు కావాలి అంటే కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మాధవూర్లో ఉన్న షోరూమ్కి కనుక మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఐ లివ్ బ్రాండ్ గురించి మా వ్యూర్స్ అందరికీ డీటెయిల్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి వ్యూర్స్ ఐ లివ్ బ్రాండ్ కి సంబంధించిన స్టీల్స్ అండ్ డోర్స్ కి సంబంధించిన వివరాలు అయితే మీకు అందించారు కదా మరో కొత్త విషయంతో మీ రియల్ ఎస్టేట్ టీవీలో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శిరీషాంతిల్ దేన్ బాయ్ I'm Malik Smile Rajput and please subscribe to Real Estate TV